లాక్డౌన్ సమయంలో మన కేంద్ర ప్రభుత్వం వారు వ్యాపార చట్టాలు ఏమైతే తీసుకొచ్చాయో మూడు ముఖ్యంగా గిట్టుబాటు ధర ఒకే మార్కెట్ ఒకే దేశం కార్పొరేట్ వ్యాపార రంగం ఈ మూడింటికి వ్యతిరేకంగా ఈవేళ మన భారతదేశ ప్రైతాంగం అంతా కూడా చాలా యుద్ధం చేస్తుంది మూడు కూడా ఉపసంహరించుకోండి అని చెప్పి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఉపసంహరించుకోము సవరణ చేస్తాము అని వారు మాట్లాడుతున్నారు అసలు ఏ సవరణ వద్దు మీరు ఉపసంహరించుకోండి మూడు చట్టాలను ఉపసంహరించుకోండి అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది అని వేళ రైతులు బంధు ప్రకటించారు ఏకంగా ఆ బంధుకి నేను హృదయపూర్వకంగా సంఘీభావం ప్రకటిస్తున్నాను ముఖ్యంగా గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర అనేది ఏ కనీస మద్దతు ధర అయితే గవర్నమెంట్ ప్రకటించిందో అదాన్ని మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని రైతులు అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ లిఖితపూర్వకంగా ఇవ్వట్లా మేము అమలు చేస్తాం మమ్మల్ని నమ్మని అంటున్నారు మరి నిజంగా మీరు అమలు చేసేవారు అయినప్పుడు మరి ఎందుకు మీరు లిఖితపూర్వకంగా ఇవ్వడానికి మీ మనసు యాక్సెప్ట్ చేయదు మస్ట్ డూ ఇట్ రైతులు గౌరవించాలి మనకు అన్నం పెడుతున్న మహానుభావులు అన్నదాతలు లాక్డౌన్ పీరియడ్లో మొత్తం మన భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కాపాడింది రైతాంగం రైతులు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రైతులు మనం కాపాడుతారు మనకు పుట్టెడుతున్నారు అలాంటి రైతులకి మీరు కనీస మద్దతు ధరని లిఖితపూర్వకంగా ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరండి మీరు ఇవ్వాలి అన్నిటిని మించి కనీస మద్దతు ధర విషయంలో నేను కోరుకునేది ఏంటంటే ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితమే భారతదేశంలో గిట్టుబాటు ధర లేక కరువు కాటకాలు వచ్చినప్పుడు రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ పిలిపించుకొని ఆయనతో కమిటీ ఏర్పాటు చేసింది డాక్టర్ స్వామినాథన్ గారు బ్రహ్మాండంగా తన కమిటీతో మొత్తం పరిశీలించి పరిశోధించి గిట్టుబాటు ధర అనేది రైతు తను పడే కష్టానికి తను పెట్టే పెట్టుబడికి కవులకి శ్రమకి ఇవన్నిటికి కూడా తీసుకొని వాటితో పాటు అదనంగా ఒక 50% లాభం ఇవ్వాలి రైతుకి అదే నిజమైన గిట్టుబాటు ధరని అడిగింది డాక్టర్ స్వామినాథన్ కమిటీ సో ఎందుకు మీరు ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈవేళ మీరు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఎందుకు మీరు డాక్టర్ స్వామినాథన్ కమిటీని మీరు సిఫార్సుని ఎందుకు మీరు అమలు చేయరు రైతుల మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నప్పుడు రైతుల మీద మీకు ఏమాత్రం సరే న్యాయం చేస్తున్నాం మేలు చేస్తున్నాం మాది రైతే రాజు అనే గవర్నమెంట్ అంటున్నప్పుడు వై డోంట్ ఇంప్లిమెంట్ ద డాక్టర్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అది అసలు సిస్టలు గిట్టుబాటు రైతులకి ఇంకా రెండో విషయం వస్తే ఒకే దేశం ఒకే మార్కెట్ రైట్ గుడ్ ఒకే దేశం ఒకే మార్కెట్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా మొత్తం వ్యవసాయ మార్కెట్లు ఏమైతే ఉన్నాయో మన భారతదేశంలో ఈవేళ టోటల్ కంప్యూటీకరణ చేసేసి ఆన్లైన్ అని చేసేసి కార్పొరేట్ రంగంలో పెడేసి ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఎక్కడ పడిచినా ఎక్కడైనా సరే మనం ఆడేసుకోవచ్చు మొత్తం మనం అమ్మేయచ్చు అనే రకంలో మీరు చేస్తున్నప్పుడు అందులో గడి గడికి వ్యవసాయదారులు ఈవేళ మనస్ఫూర్తి చెప్తున్నా మీకు అతివృష్టి వచ్చి అనావృష్టి వచ్చి కరువు కాటకాలు వచ్చి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల అలా గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహపరతగా లేపడం వల్ల ముఖ్యంగా గిట్టుబడిదారు ఇవ్వకపోవడం వల్ల అనేక అష్ట కష్టాలు పడుతూ పగలించి రాత్రులకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు అలాంటి రైతులకి ఎవరైనా ఈవేళ అవతల మాహాడే పార్టీ కన్నా రైతుకు ఒక రేటు మాట్లాడేది ఇవ్వకపోతే ఎన్నిసార్లు రైతు వాళ్ళ చుట్టూ తిరగాలి మళ్ళా పక్కన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు పక్కన కోర్టు ఆడుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నారు రైతుకి ఇదే పని అంటే అక్కడికి వెళ్ళడం యాక్షన్ తీసుకోవడం అండి అన్నీ ఎందుకు చెప్పండి అంటే బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో మొత్తం రైతు పండించి తన ఉత్పత్తి అంతా వాళ్ళు ధారాదం చేయడం ముందు వాళ్ళు ఒక రేట్ ఇస్తారు అటెంప్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ రేటును తగ్గించేస్తారు అక్కడ మళ్ళీ ఏడిపిస్తారు ఉదాహరణకి పెట్రోల్ తీసుకోండి ఇవాళ డీజిల్ తీసుకోండి ఇవాళ ఒక రేటు ఉండదు లీటర్కి ఇంత అని సన్సెక్స్ లాగా రోజుకి ఇంత రేటు రేపు పొద్దున అంత రేటు గొర్రెలు అంత రేటు విమానాలు తీసుకోండి మీరు ఒక రేటు ఉండదు ఇవాళ ఇంత రేపు ఇంత మళ్ళీ ఎల్లుండి ఇంత మళ్ళీ ఇవాళ అర్జెంట్ ఇంత అంటే దే ఆర్ లూటింగ్ ది టైం అవసరాలని ప్రజల అవసరాలని వినియోగదారుల అవసరాలని మొత్తం అన్నింటిలో కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటూ లూట్ చేస్తారు అలాగే బడా కార్పొరేట్ సంగతులు సంస్థలు కూడా ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ పెట్టడం వల్ల రైతుల్ని పీల్చిపిప్పు చేస్తారు రైతులు న్యాయం చేయరు బికాజ్ వాళ్ళ స్వార్థం అది వాళ్ళ లాభం అది ఇక మూడోది ముఖ్యంగా కార్పొరేట్ వ్యవసాయ రంగం మిత్రులారా కార్పొరేట్ వ్యవసాయ రంగం అనేది మన భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంప్లిమెంట్ కాదు కాకూడదు టేక్ యూరోప్ యూరోప్లో వ్యాస్ట్ ల్యాండ్ ఉంది పాపులేషన్ తక్కువ ఉంది అమోఘమైన జలవనరులు మైదానాలు బీభత్సం పాడి పంటలు ఉండేవి అక్కడ మీరు యూరోప్లో తీసుకుంటే సగటు వ్యవసాయం 14 హెక్టార్లు వెన్ కమ్స్ టు అమెరికా సగటు వ్యవసాయం 170 హెక్టార్లు వెన్ కమ్స్ టు ఇండియా మన భారతదేశం సగటు వ్యవసాయం 1.16 ఓన్లీ వై బికాజ్ భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం 70% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అన్నిటిని మించి భారతదేశంలో చాలామంది రైతాంగం 2 ఎకరాలు 3 ఎకరాలు కష్టపడి పనిచేసుకుని బతుకున్నవారు అలాంటి దశలో మీరు కార్పొరేట్ రంగానికి ఇచ్చేయమని చెప్తే మొత్తం రైతులందరూ ఇచ్చేసిస్తే అక్కడ రైతులు కూడా షేర్ హోల్డర్స్ రైతులు కూడా రాజులే అని చెప్పి ముందు
తర్వాత తర్వాత ఈ కార్పొరేట్ రంగంలో రైతులు ఏం చేస్తున్నారండి? అదే భూమిలో ఏ రైతైతే రాజుగా బతుకుతూ దున్నుతూ హ్యాపీగా ఉంటున్నాడో, పంట పండిస్తున్న అందరికి పువ్వు పెడుతున్నాడో, ఆ రైతుని కూలి చేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి అదే కార్పొరేట్ రంగం ముందు రైతు దగ్గరికి వచ్చి, అయ్యా రైతే రాజు అనేవాడు నెక్స్ట్ కట్ చేస్తే కార్పొరేట్ రంగం ముందు మన రైతు మన రాజు ఒక బానిసలాగా, అయ్యా నా షేర్ ఎప్పుడు ఇస్తారు, నా డబ్బు ఎప్పుడు ఇస్తారు అడుక్కోలు పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతే రాజుగా ఉన్న నినాదాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి కాపాడండి. రైతుని బానిస చేయొద్దు. ఈ కార్పొరేట్ వ్యవసాయ రంగం మన భారతదేశం కరెక్ట్ కాదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దశలో అన్నింటినీ మించి భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ చట్టాలతో పాటు ఏ విద్యుత్ బిల్లు పట్టుకొచ్చిందో కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డీఏ ప్రభుత్వం, ఆ విద్యుత్ బిల్లు కూడా కరెక్ట్ కాదు. ప్రైవేట్ పరం చేయొద్దు. కమ్స్ టు బాంబే మొత్తం ఇవాళ ప్రైవేట్ పరం అయిపోయింది. ఈ విద్యుత్ ఇక్కడ మీరు తీసుకోండి, ముఖ్యంగా మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకోండి. ఈవేళ కేసీఆర్ గారు ఫుల్ కరెంటు ఫ్రీకి ఇస్తున్నాడు. ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, అలాగే చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఈ రకంగా మీరు కార్పొరేట్ చేతుల రంగంలో విద్యుత్ సంస్కరణ పేరు చెప్పి వాళ్ళ చేతులు కరెంట్ పెడితే మళ్ళీ వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఎలాగ పెడితే లూట్ చేస్తున్నారో, విమాన ఛార్జీలు ఎలాగైతే లూట్ చేస్తున్నారో, అలాగే రేపు పొద్దున కరెంట్ కూడా లూట్ చేస్తూ రైతుకి ఎక్కడ మీరు కరెంట్ ఇస్తారు? రైతు బిల్లు కట్టకపోతే ఆపేస్తారు, పంట నాశనం అయిపోద్ది. కాబట్టి ఎందుకండి మన సంక్షేమం ప్రభుత్వం, సంక్షేమ రాజ్యం. కాబట్టి విద్యుత్ ఏమైతే ఉందో, విద్యుత్ బిల్లు ఏమైతే ఉందో రాష్ట్రాల చేతుల్లో కానీ మీ చేతుల్లో కానీ ఉన్నప్పుడు ప్రజలకి మొత్తం న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. ఈవేళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విద్యుత్ని అయితే ఫ్రీగా ఇస్తున్నాయో, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సో మన గవర్నమెంట్స్ దాన్ని కాపాడినవ్వండి, కొనసాగనివ్వండి. మీరు కూడా భారతదేశంతో అలా ఇంప్లిమెంట్ చేయండి. కార్పొరేట్ రంగులు ఎందుకంటే పెడతారు మీరు, మళ్ళీ వాళ్ళు లూట్ చేస్తారండి, వాళ్ళు పెట్టొద్దు సార్ ప్లీజ్. అందుకని నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తీసుకొచ్చిన మూడు చట్టాలు ఏమైతే ఉన్నాయో, రైతాంగ చట్టాలు ఏమైతే ఉన్నాయో వ్యవసాయానికి అనుకూలంగా, అవి వ్యవసాయానికి అనుకూలం కాదు అని అనుకూలం. రైతులు ఏ డిమాండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో రైతుల డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయండి. ది సేమ్ టైం ఈ విద్యుత్ కరెంట్ బిల్లు ఏమైతే సంస్కరణ మీరు తీసుకున్నారో, సంస్కరణ పేరు చెప్పి అది కూడా కరెక్ట్ కాదు, దాన్ని కూడా మీరు ఎత్తేసేయండి. చేసి అన్నదాత అన్నం పెడుతున్న రైతుని ఆదుకోండి, వాళ్ళ రూట్ను ఫాలో చేయకండి, ఆ రుణం తీర్చుకుందాం మనం ప్లీజ్. ఈ బంధుకి నేను సంఘం ప్రకటిస్తున్నాను, ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్గా రైతుల డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసి, ఆయన రైతుల పక్షపాతాన్ని చాటుకుంటున్నట్టుగా ఉండాలని